वेलकम टू माय चैनल रूटीन लाइफस्टाइल फ्रेंड्स नेन मीकू इवाला चारकोल फेस मास्क एला यूज चेयालनेदी चूस्तानु सो अंतकंटे मुंदु मीलो एवरैना फर्स्ट टाइम ना चैनल चूस्तुन्नट्टयिते प्लीज सब्सक्राइब माय चैनल अंडी मीरु ना चैनल सब्सक्राइब चेसी बेल बटन एक्टिवेट चेयंडी मीरु बेल बटन एक्टिवेट चेस्तेने नेनु चेसे प्रति वीडियो नोटिफिकेशन मी दाक वस्तुंदी सो इवाल नेनु चारकोल फेस मास्क एला यूज चेयालने चूस्तानु चूडंडी चारकोल फेस मास्क 3-4 टाइप्स लो वस्तुंदंडी ओकटैते ट्यूब टाइप वस्तुंदी ఇంకోటి చిన్న డబ్బాలో వస్తుంది మనకు అలోవెరా జెల్ ఎలా వస్తుందో ఆ టైప్లో వస్తుంది ఇంకోటి ఇలా ప్యాకెట్స్లో లాగా వస్తుంది ఇంకోటి డైరెక్ట్ మాస్క్ లాగా కూడా వస్తున్నాయండి ఇప్పుడు మనకు గార్నియర్ మాస్క్ అవి దొరుకుతున్నాయి కదా ఆ టైప్లో కూడా వస్తుంది సో ఇప్పుడు నేను ఇది ఎలా యూస్ చేయాలనేది చూపిస్తున్నాను చూడండి నేను తీసుకున్న చార్కోల్ ఇది తీసుకున్నానండి ఇది వచ్చేసి 42 రూపాయస్ ప్యాక్ అండి 3 టైమ్స్ వస్తుంది ఫేస్కి 2-3 టైమ్స్ అప్లై చేయొచ్చు ఇలా లాక్ వచ్చేస్తుందన్నమాట గట్టిగా సో మనకి ఇది డ్రై అయ్యే ఛాన్స్ అయితే ఉండదు ఇదిగోండి ఇందులో ఇలా వస్తుంది సో ఇది అప్లై చేయాలి దానికన్నా ముందు మీరు ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోండి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీ దగ్గర స్టీమర్ ఉంటే ఒకసారి స్టీమ్ ఇవ్వండి ఫేస్ కి ఎవరైనా ఫస్ట్ టైం యూస్ చేస్తున్నట్లయితే మీరు డెఫినెట్ గా ఒకసారి స్టీమ్ ఇయ్యాలండి ఫేస్ కి మీ దగ్గర స్టీమర్ లేకపోతే మీరు వేడి నీళ్ళు గిన్నెలో వేడి నీళ్ళు పెట్టి మనం ఆవిరి ఎలా అయితే పడతామో ఆ టైప్ లో కొంచెం ఫేస్ కి వేడిగా స్టీమ్ ఇవ్వండి బాగుంటుంది మనకి ఫేస్ పైన ఉండే పోల్స్ అన్ని ఓపెన్ అవుతాయి అన్నమాట సో అన్వాంటెడ్ హెయిర్ ఏదైనా ఉన్నా రిమూవ్ అయ్యి వచ్చేస్తుంది ఈజీగా నేను 2-3 టైమ్స్ యూస్ చేశాను కాబట్టి ఏమంతగా లేదు కాబట్టి నేను స్టీమ్ ఇవ్వట్లేదు బట్ మీరు ఫస్ట్ టైం యూస్ చేసినట్లయితే మీరు డెఫినెట్ గా స్టీమ్ ఇచ్చి యూస్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఇది ఎలా అప్లై చేయాలని చూస్తాను చూడండి నార్మల్ గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత సో ఇందులో ఉంది కదా ఇది ఫింగర్ తోని అప్లై చేసుకోవటమే మీకు హెయిర్ అనేది ఇక్కడ ఉండే హెయిర్ కూడా దీనికి తగలకుండా చూసుకోండి కొంచెం జాగ్రత్తగా ఎందుకంటే మనం ఈ మాస్క్ రిమూవ్ చేసేటప్పుడు చాలా పెయిన్ వస్తుందండి హెయిర్ గాని వచ్చిందంటే మీరు ఈ విధంగా కళ్ళకు తగలకుండా ఐబ్రోస్ కి ప్లస్ ఐ లాషెస్ కి హెయిర్ కి తగలకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ నీట్ గా సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీరు ఇది ఒక 25 మినిట్స్ అలా ఉంచేసుకొని తర్వాత దీని ఇది ఆరిపోయిన తర్వాత మనకు తెలుస్తుందండి మాస్క్ అనేది ఇలా తీసేయగానే వచ్చేస్తుంది సో ఇది నేను డ్రై అయిన తర్వాత ఎలా రిమూవ్ చేయాలనే చూపిస్తాను సో చూసారు కదండి ఇది ఇప్పుడు నేను అప్లై చేసి 25 మినిట్స్ అయిపోయింది ఇదిగోండి మాస్క్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇదిగో అండి ఈ విధంగా మనం మాస్క్ రిమూవ్ చేసుకోవాలండి చూసారా అంత జాగ్రత్తగా పెట్టినా ఇదిగోండి హెయిర్ కొంచెం వచ్చేసింది ఇందులో సో పెయిన్ వస్తుంది అది సో ఇది మనం మొత్తం నీట్ గా క్లీన్ చేసుకోవాలండి
మాస్క్ ఎప్పుడైనా సరే పైనుంచి పీల్ ఆఫ్ తీయకూడదండి, అలాగా కింద నుంచే తీయాలి. ఎందుకంటే ఏదైనా హెయిర్ ఉంటే కూడా అది వచ్చేస్తుంది కదా, సో అందుకని పైనుంచి అయితే సాఫ్ట్గా వచ్చేస్తుంది, మనకు హార్డ్గా ఉండదు, ఈజీగా వచ్చేస్తుంది. సో చూసారు కదండి, ఇలా మొత్తం పీల్ వచ్చేస్తుందన్నమాట మాస్క్ మొత్తం. సో చాలామందికి అప్పర్ లిప్స్ పైన హెయిర్ ప్రాబ్లం చాలా ఉంటుంది కదా, సో అన్నిటికీ ఇది ఒక మంచి సొల్యూషన్ అన్నమాట, చాలా బాగా వర్క్ చేస్తుందండి. మీరు ఒక 3-4 టైమ్స్ అలా, అంటే వీక్లీ 1 టైం అలా అప్లై చేశారంటే 1 మంత్లోపు మీకు మంచి రిజల్ట్ వస్తుంది. సో ష్యూర్గా మీరు ట్రై చేయండి ఈసారి. సో ట్రై చేసి ఎలా ఉందనేది నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మాస్క్ చూసారా, ఎక్కడ కూడా హెయిర్ ఉండదు, నీట్గా ఉంటుంది. చాలామందికి బ్లాక్ హెడ్స్ ప్రాబ్లం ఉంటుంది కదా నోస్ పైన, అది కూడా క్లీన్ అయిపోతుందండి, చాలా బాగుంది. చాలా ఎక్కువగా హెయిర్ ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం తీసేటప్పుడు మాస్క్ కొంచెం ఇక్కడంతా పెయిన్ వస్తుంది. మీరు తీసేసిన తర్వాత అలోవేరా జెల్ అప్లై చేయండి, కూల్గా అనిపిస్తుంది. ఓకేనా, నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.